సభాధ్యక్షులు, మీ అందరి ఆశీర్వాదంతో మీ హృదయంలో నిరంతరము ఒక దేవుడు స్వరూపంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన చిత్తూరు ఎమ్మెల్యే అయినటువంటి జంగాలపల్లి శ్రీనివాసుల గారికి, మన జననేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, ఎమ్మెల్యేల గారికి, మంత్రుల గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, మన జననేత జగనన్న ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు అందరి సమస్యలు విన్నారు. వారి సమస్యలు విని ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం అయింది. ఇదే రోజు ఆయన పాదయాత్ర కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు చరిత్రని మార్చినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి మన జగనన్నే. ఎక్కడ చూసినా జన సందోహమే, ఏ హృదయంలో చూసినా జగనన్నే. ప్రతి హృదయంలో ఒక గుండె చప్పుడుగా జగనన్ని చూసి సంతోషపడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా దళితులు మేము ఎలాంటి ఆస్తిపాస్తులు లేని వాళ్ళని, దళితులు అనే వాళ్ళు మీకు అందరికీ తెలుసు, ఊరుకు దూరంగా ఉన్నవాళ్ళు, దళితుల్ని దగ్గర చేసి అంబేద్కర్ కోరిన కళల్ని, అంబేద్కర్ కలగిన కళల్ని రాజకీయ సమానత్వం, దళితులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజకీయ సమానత్వం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనాలు చేసుకుంటూ, జీవితాంతరం మా శర్మాన్ని వలసి చెప్పులు కుట్టించినా కానీ వారి యొక్క రుణం తీర్చుకోను, వాళ్ళ తండ్రి రుణం తీర్చుకోలేను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, నాకు 2 నిమిషాలు ఇచ్చారు, అన్నని 1 అర నిమిషం ఎక్కువగా అడుగుతూ ఉన్నాను. కారణం ఏమంటే, మన మీకందరికీ తెలుసు, జననీ జన్మ భూమిక్ష స్వర్గదశి గరీష అంటూ వాల్మీకి జన్మనిచ్చిన తల్లి, మన భారాన్ని మోసిన జన్మభూమికన స్వర్గం గొప్పదని, అదేవిధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని, అందరికన్నా కూడా ముందు గురువు మన తల్లి. ఆ తల్లిని గురించి ఆలోచించి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఒకప్పుడు స్కూళ్ళకి దూరంగా ఉన్నాము, మనం చదువుకోవాలంటే కూడా మీరు చదవకూడదని మన నాలుకని కూడా కాల్చినటువంటి పరిస్థితులు ఆ రోజు చూసాము. ఈరోజు మన దైవస్వరూపుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీషు మీడియం తీసుకొని రావడమే కాకుండా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాదు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేదవారు కూడా చదవాలి, స్కావెంజర్కి సంబంధించినటువంటి చదవాలి, ప్రతి ఒక్కరూ నవరత్నాల్లో బాగుపడాలని నిరంతరము మనకు భగవద్గీత మాదిరిగా, మనకు బైబిల్ మాదిరిగా, మనకు ఖురాన్ మాదిరిగా నవరత్నాల్ని మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టారో ఆ దేవుళ్ళందరూ కూడా వారిని ఆశీర్వదించాడు మన దైవస్వరూపుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఇంటికి భగవంతుడైనాడు వారికి కూడా. ఎందుకంటే నేను ఏదో బాగా మాట్లాడాలనుకున్నాను కానీ చాలా టైం అయింది, అప్పుడే వచ్చారు, ఒకే ఒక మాట మాట్లాడి నిర్ణయించుకుంటాను సార్. మీకు అందరికీ తెలుసు పరిస్థితులు, మీకు తెలుసు ఈరోజు మన పరిస్థితి ఏమిటి. ఆర్థికంగా బాగుపడలా మనం, రాజకీయంగా బాగుపడలా, విద్యాపరంగా బాగుపడలా. చంద్రబాబు ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టిన వెంటనే దానిపైన వ్యతిరేక భావాలు చేశాడు. ఈరోజు చిత్తూరు జిల్లాలో కాదు, మన ఇండియా మొత్తం కూడా ఆ రోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ కాలేజీలో చదివిన వారే, వారందరూ మతాలు మార్చుకున్నారా చెప్పండి మీరు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు చదవాలి, ఇంగ్లీష్ మీడియంతో వాళ్ళు ముందుకు రావాలి, సింహం మాదిరిగా మన సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా తల ఎత్తుకొని తిరగాలని ఒక భావనతో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలి, వారు ఆర్థికంగా బాగుపడాలని ఒక ఆలోచనతో జగనన్న ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే అది మతం మార్పిడి అని చెప్పేసి కొన్ని పత్రికలు రాస్తూ ఉండదు. నేను చెప్తున్నాను మీకు అందరికి కూడా, ఆ పత్రికలు కానివ్వండి, జడ్జి బిడ్డలు కానివ్వండి, ఎమ్మెల్యే పిల్లలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, వాళ్ళందరూ ఇంగ్లీషులో చదువుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మేము చాలా దూరంగా ఉన్నాము, చదువుకు దూరంగా ఉన్నాము, మమ్మల్ని చదివించి ఆర్థికంగా ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి ఆలోచనతోనే
మన ఇంగ్లీష్ మీడియం పెట్టినటువంటి జగన్ అన్నకి మరి ఒకరి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అమ్మఒడి, అమ్మఒడి అనేది మీకు అందరికీ తెలిసి ప్రతి తల్లి పేద తల్లి కూలికి పోయినప్పుడు తన బిడ్డలను కూడా తీసుకొని పోయే పరిస్థితి తీసుకుని వచ్చింది. మీ బిడ్డలకు కూడా రాకూడదు, బాగా చదవాలి. అందుకే ఒక తల్లి పైన 15,000 వేస్తున్నానని అమ్మ ఒడి పెట్టి మన బిడ్డలకంతా 15,000 ఇచ్చే కార్యక్రమం, అప్పర్ కమ్యూనిటీలు కూడా పేదవాళ్ళకి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. అది కాలేజీ చదువులు కానివ్వండి, ఎలిమెంటరీ చదువులు కానివ్వండి, అన్నిటి కూడా వారు వర్తించే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళని దీవించాలి. మీ దీవెనలు ఎప్పుడు వారికి ఉండాలి. నిరంతరము జగనన్నని మీరు హృదయంలో పెట్టుకోవాలి. లాస్ట్ మాట ఏమంటే, ప్రతి పల్లె కూడా సిమెంట్ రోడ్లు కావాలి, ప్రతి పల్లె నీళ్లు కావాలని అడిగే చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.